నేను డాక్టర్ కిరణ్ మాదల, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అయితే ఈరోజు నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల నల్గొండ కేంద్రంగా ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, ప్రధానంగా అక్కడ డాక్టర్స్ అంశం ఏంటంటే, అక్కడ ఈరోజు అక్కడ ఉన్న కలెక్టర్ గారు 27వ తారీఖు జూన్ నుంచి ఆగస్టు 21 వరకు ప్రధానంగా 45 రోజులు ప్రతిరోజుకు ఒక పర్సన్ని జిల్లా నుంచి కేటాయించి మానిటరింగ్ చేయడానికి నియమించడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో. అసలు ప్రధానంగా ఈ యొక్క చర్య ఏదైతే ఉందో దీన్ని టీటీజీడీఏ పూర్తిగా ఖండిస్తుంది. దీన్ని అసలు పూర్వపరంలోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ వైద్య కళాశాలకి ఆల్రెడీ ఒక మెడికల్ కాలేజీకి ఏమో ఒక 5 నుంచి 10 ఏళ్ళ అనుభవం ఉన్న అడిషనల్ డైరెక్టరీ హోదాలో ఒక ప్రిన్సిపల్, 5 నుంచి 10 ఏళ్ళ అనుభవం ఉండి సీనియారిటీ హోదాలో ఉన్నటువంటి ఒక సూపరింటెండెంట్ ఆల్రెడీ ఉన్నారు అక్కడ అడ్మినిస్ట్రేటర్స్. ఇంకొక వైపు బయోమెట్రిక్ రూపంలో అటెండెన్స్ని మానిటర్ చేయడానికి ఎన్ఎంసి ఉంది. తర్వాత మా తరగతుల్ని ఇంకోటి మా యొక్క మానిటరింగ్ చేసే వ్యవస్థ ఆల్రెడీ ఉంది. హెచ్ఓడి గారు ఉన్నారు, డిఎంఈ గారు, తర్వాత మా పనితీరుని అప్పుడప్పుడు మానిటర్ చేయడానికి సెక్రటరీ గారు ఉన్నారు, తర్వాత హెల్త్ మినిస్టర్ గారు, ఆల్రెడీ ఒక సిస్టమ్ ఆల్రెడీ ఉంది. కలెక్టర్ గారు తనకున్న సర్వాధికారాల్లో ఎప్పుడైనా రావచ్చు, విజిట్ చేయొచ్చు, తన యొక్క ఒపీనియన్ చెప్పొచ్చు, అందులో తప్పేం లేదు. కానీ రోజుకి ఒక పర్సన్ని ఇట్లా అలాట్ చేసి 45 రోజులు ఒక రోస్టర్లాగా చేయడం అయితే మాత్రం ఇది ఒక డాక్టర్ల యొక్క మనోస్థైర్యాన్ని, వాళ్ళ యొక్క అపనమ్మకం, మా మీద అపనమ్మకం ఉన్నట్టు, లేదంటే గవర్నమెంట్ ఆల్రెడీ నియమించినటువంటి ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ని కూడా వాళ్ళని కించపరిచే విధంగా ఈ యొక్క డెసిజన్ ఉన్నది. ఇది ఒక ఏ జీవోలో కానీ ఏ వ్యవస్థలో కానీ ఇట్లాంటి సిస్టమ్ ఎక్కడ లేదు. అది అయితే ఒకవైపు మా వైద్యుల సైడ్ కూడా నేను మాట్లాడినట్లయితే, ఇది ప్రభుత్వం ఏదైతే 28 ప్రస్తుత కళాశాలలు ఉన్నాయో, 26 కళాశాలలు అంటే పాతవి, ఉస్మానియా గాంధీ, కాకతీయ, ఇవి 3, ఆదిలాబాద్, నిజామాబాద్ 2, 5, పాతవి ఒక 4, 9 తీసేస్తే 17 కళాశాలలు కొత్తగా ఉన్నాయి. ఈవెన్ నల్గొండ, సూర్యపేట కూడా ఆల్మోస్ట్ కొత్తవనే అనుకోవాలి మనం. ఈ కళాశాలలు ఈరోజు మా వైద్యుల సపోర్ట్తోనే అవి ఈరోజున నిలబడ్డాయని చెప్పడంలో, అది ఒకవైపు వాళ్ళు మీరు తీసుకున్నట్లయితే వాళ్ళు లీవ్స్ కూడా పెట్టకుండా, తన ఆరోగ్య కారణాల వల్ల కావచ్చు, ఇంకో కారణాల లీవ్స్ కూడా పెట్టకుండా ఎన్ఎంసి ఇన్స్పెక్షన్స్కి సక్సెస్ చేయడం కావచ్చు, తర్వాత బయోమెట్రిక్ విధానం తీసుకొస్తే దాన్ని కూడా అపోజ్ చేయకుండా సపోర్ట్ చేయడం కావచ్చు, తర్వాత ఒక దగ్గర అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఎలా ఉందంటే, అసలు కనీసం అక్కడ హెచ్ఓడీలు కూర్చోడానికి రూములు లేవు వాళ్ళకి, తర్వాత ఒక ప్రొఫెసర్స్కి ఓపీ చూద్దామంటే చైర్స్ లేవు కొన్ని హాస్పిటల్స్లో, తర్వాత మహిళా వైద్యులు వెళ్ళడానికి టాయిలెట్స్ కూడా లేవు. అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం మధ్య మా వైద్యులు పనిచేస్తున్నారు. అయినా కూడా తర్వాత వాళ్ళ సపోర్ట్ ఇంకెంత ఉందంటే, ఈ కళాశాలల్లో కూడా మీరు తీసుకున్నట్లయితే ఈ హాస్పిటల్స్ ఏదైతే కొత్త హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళలో వచ్చినటువంటి హాస్పిటల్ పనితీరుని మనం విశ్లేషించినట్లయితే వాటిల్లో వచ్చే కొన్ని ఓపీస్ కానీ సర్జరీలు కానీ ఇప్పటికే ఉన్న ఎగ్జిస్టింగ్ పాత కాలేజీ యొక్క స్టాటిస్టిక్స్ని ఆల్రెడీ దాటేశాయి. అంటే పెర్ఫార్మెన్స్లో అవి పెద్ద పెద్ద కాలేజీలు అనుకున్న వాటిని కూడా ఎప్పుడో దాటేశాయి. మరి కళాశాల యొక్క హాస్పిటల్స్ యొక్క ఉన్నతికి ఇంత కారణమవుతున్న వైద్యులు ఒకవైపు ఉంటే, తర్వాత వారి సమస్యలు ఏదైతే ఉన్నాయో లాంగ్ ఒకవైపు మనం ఇంత కష్ట నష్టాల మధ్య వాళ్ళు పనిచేస్తున్నారు, ఆల్రెడీ మనకు మాకంటూ ఒక ప్రత్యేకమైన మానిటరింగ్ వ్యవస్థ ఉంది, దాన్ని పై స్థాయిలో ఈ మానిటరింగ్ వ్యవస్థ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవైపు యూనియన్ పరంగా కూడా మా డాక్టర్స్ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. మనకి గత 11 ఏళ్ళుగా జనరల్ ట్రాన్స్ఫర్స్ కాకపోవడం కావచ్చు, 18లో ఏదైతే జరిగాయో అది కేవలం పాక్షిక ట్రాన్స్ఫర్లు, దీర్ఘకాలికంగా పనిచేసే వాళ్ళకి అన్యాయం జరగవచ్చు అలాంటి జీవోగా రావడం ఒకటి. 2, కళాశాలలో ఎప్పుడైనా ఉస్మానియా గాంధీ కానీ పెద్ద ఉస్మానియా గాంధీ నుంచి హైదరాబాద్ ఏతర నుంచి బయటకు వచ్చినప్పుడు అతని శాలరీలో కూడా ఆల్మోస్ట్ 32-40% లాస్ మనకి చూస్తున్నాం. ఈ కళాశాలల్లో కూడా ఆల్మోస్ట్ ఆసిఫాబాద్ కానీ ఏ కాలేజీకి పంపించినా కూడా, మహబూబాబాద్, ఆసిఫాబాద్ ఏ కళాశాలకు పంపించినా కూడా భద్రాద్రికి కూడా మన డాక్టర్లు వెళ్ళి పనిచేస్తున్నారు. అంటే ఎక్కడా కూడా తన యొక్క బాధని, కోపాన్ని దిగమించుకొని కడుపులో పెట్టుకొని కూడా ప్రభుత్వానికి సహకరించడం, పేద ప్రజలకి సేవ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు ఒకవైపు అయితే. అయితే వీళ్ళ సమస్యల్ని పాపం మాకు చెప్తున్నారు, అది కూడా 11 ఏళ్ళ నుంచి జనరల్ ట్రాన్స్ఫర్ కావచ్చు, శాలరీలో వ్యత్యాసం కావచ్చు, హైదరాబాద్ వైద్యులకి, హైదరాబాద్ ఇతర వైద్యులకి ఇంత డిఫరెన్స్ కూడా ఉన్నా ఒకవైపు వీటిని ఎలా సాల్వ్ చేయాలి? ఇంకా చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఈ 2 ఇప్పుడు ప్రధానం. ఇవి సాల్వ్ చేయడానికి మేము తలమునకలై ఆల్మోస్ట్ మా యొక్క కార్యాచరణ ప్రణాళిక ఇప్పటికే టీఎన్జిఓ, టీజీఓస్ ఒక యూనియన్తో కలిసి పోరాడడానికి మేము సిద్ధమవుతున్న తరుణంలో ఇది ఒక రకంగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా, మా మీద అపనమ్మకానికి గురి చేసే విధంగా
ఏదైతే నల్గొండ కలెక్టర్ గారు తీసుకున్నటువంటి ఈ మానిటరింగ్ సిస్టాన్ని ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా మమ్మల్ని డిమోరలైజ్ చేస్తుంది.